ప్రభుత్వం వల్లే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా బీజేపీకి విపరీతమైన ఆదరణ లభిస్తుందని మోదీ అన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని చంపారణ్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. పూజ్య బాపూకి స్వచ్ఛతకి జో అపేక్షాతి बनाकर बापू को सबसे बड़ी श्रद्धांजलि देने का उन लोगों को अवसर मिला था, लेकिन उन्होंने सत्ता में आने के पहले दिन ही बापू को पूरी तरह छोड़ दिया, बापू के विचारों को छोड़ दिया, बापू के आचारों को छोड़ दिया, बापू के आदर्शों को छोड़ दिया. और उन्होंने क्या किया? उन्होंने अपना सारा ध्यान सिर्फ और सिर्फ एक परिवार को आगे बढ़ाने पर जोर लगा दिया. कांग्रेस और उसके साथियों ने मिलकर देश के 60 साल बर्बाद कर दिए. तीन तीन चार चार पीढ़ियों का जीवन तबाह कर दिया. आजादी के 60-70 साल बाद जब आपने एक गरीब मां के बेटे को आपकी सेवा करने का अवसर दिया और 60-70 साल बाद जब मोदी आया तब घर घर शौचालय पहुंचा. దేశంలోని ప్రజలందరి గుండెల్లో మోదీ ఉంటాడని, జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి ఇంటికే పరిమితం అవుతుందని అన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.